ప్రతిభా ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా సంతోషకరమని మైలవరం శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా మైలవరంలోని బాలరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా ప్రతిభా ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమం నిర్వహించారు. జాబ్ మేళాకు 1100 మంది నిరుద్యోగ యువతి యువకులు హాజరు కాగా 23 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూ ద్వారా 520 మందిని ఎంపిక చేయడం జరిగింది. జాబ్ మేళాలో అర్హత సాధించిన వారికి ఈ సందర్భంగా నియామక ఉత్తర్వులు అందజేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం లభించడం నా అదృష్టమని అన్నారు. ఉద్యోగాలు పొందిన యువత తమ నైపుణ్యత చాటుకుని మరింతగా ఉన్నత శిఖరాలను సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నూజ్వీడ్ డీఎస్పీ బి శ్రీనివాసరావు, సిఐపి శ్రీనివాస్, లక్కీరెడ్డి, బాలరెడ్డి కాలేజ్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, నిరుద్యోగ యువత పాల్గొన్నారు. मिस्टर चिन्नी दिलीप शिवसाई మొదలెట్టి 2.5–3 లక్షల రూపాయల జీతాల దాకా కూడా నా దగ్గర పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రధానమైన లోపం ఏంటంటే మనం ఏదో కంపెనీని బతికిస్తున్నాం అనుకుంటారు తప్పితే కంపెనీ మనం కలిసి పనిచేసి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అనే భావన మన రాష్ట్రంలో కొంతమేరకు తగ్గుతుంది. అంటే నేను ఉన్న విషయం సూటిగా చెప్తా ఉన్నాను. మీకు మనకి మీలో ఎవరైనా సరే జీవితంలో అంచెలంచెలుగా పైకి ఎదగాలంటే మీరు గుర్తు చేసుకోండి, శాటిలైట్ ఒక్కసారి కింద నుంచి పైకి అంతరిక్షంలో పైదాకా వెళ్తాం. దేశల దేశాలుగా మొదటి దేశ, రెండో దేశ, మూడో రోజు ఈవినింగ్ 7–7:30కి మీటింగ్స్ అన్ని తర్వాత ఐ అటెండెడ్ ప్రోగ్రామ్. సో నేను నా ప్రామిస్ నిలబెట్టుకున్నాను. తర్వాత నువ్వే నిలబెట్టుకోవాలని అతను చెప్పినప్పుడు వెంటనే తనకున్న సర్కిల్లో ఈ తను తెలిసిన కంపెనీస్ హెచ్ఆర్ మేనేజర్తో మాట్లాడి ఆ ఫ్యామిలీకి సంబంధించిన 275 మెంబర్స్కు, అబ్బాయిలకు అమ్మాయిలకు వెంటనే జాబ్స్ ప్రొవైడ్ చేయగలిగారు. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రాబ్లమ్.